భూమికి వచ్చి 2014 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ యేసుని బాల యేసుగా చూస్తున్నారు. నువ్వు పసివాడిగా ఉండి బాబు, నేను పెద్దవాడు ఉంటాను. నువ్వు పాకలను ఉండి బాబు, నేను మిద్దెలో ఉంటాను అంటపోతుంది. ప్రియులారా, ఆయన ప్రవక్తగా గుర్తించాడు, రాజుగా గుర్తించాడు, ఒక యాజకుడిగా గుర్తించి బంగారమును బౌళమును సామ్రాణిని కానుగా తీసి ఆయన్ని ఆరాధించాడు. ఒట్టి చేత వచ్చి ఒట్టి చేత వెళ్ళిపోవడం కాదు. మరి ఈ రోజు వచ్చారు, మరి అంతమంది కానుకలు తెచ్చారో నాకు తెలియదు. ఉన్న డబ్బులంతా షాపింగ్కి సరిపోయింటారు. నేను షాపింగ్ చాలట్లేదు కొంతమందికి, ఎంత డబ్బులు తెచ్చిన కొట్లు చుట్టూ తిరగలేక కాళ్ళు అరిగిపోతుంది. కొందరికి కొని పెట్టలేక పాప భర్తలు విసిగిపోతున్నారు. కొందరు విషయంలో ఇది కాను పండుగ అంటే కానుక ఇవ్వాలి. హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు అమెరికాలో, ఆయన బాగా సంపాదించాడండి. అక్రమంగా సంపాదించాడో, నీతిగా సంపాదించాడో, మొత్తం మీద బాగా సంపాదించాడు. పెద్ద కోటేశ్వరుడు ఆయన. అతని వయసు 35 సంవత్సరాలు. సంపాదించి కోట్ల ఆస్తి సంపాదించాడు. కానీ తనకు క్యాన్సర్ వచ్చిందండి. వయసు 35 సంవత్సరాలు మాత్రమే. బాగా సంపాదించాడు, క్యాన్సర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లు చెప్పారు ఇంకా కొన్ని దినాలు నువ్వు చనిపోతావు. కోట్ల ఆస్తిని సంపాదించాడు. డబ్బు ఉంది, మిద్దలున్నాయి, పేరు ప్రఖ్యాత అన్నీ ఉన్నాయి. ఇంత డబ్బు తీసుకుని ఇంకా మరి కొన్ని రోజులనే చనిపోతాడు ఆయన గారు. ఏం చేయాలనే ఆలోచించాడు. చివరికి ఒక పెద్ద బండి కట్టి తను సంపాదించిన సంపాదనంతా ఆ బండిలో వేసుకుని ఊరూరు తిరిగి గ్రామం తిరిగి పేద ప్రజలందరికీ తన దగ్గర ఉన్నాయని పంచడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడు సస్తాన్ని దేవుడు చూడడం ప్రారంభించాడు. ప్రియుల, పేద ప్రజలకు సహాయం చేయడం వల్ల తన ఆత్మ హర్షిస్తుందండి. తన హృదయం గొప్ప సంతోషం కలిగింది. ప్రియుల, తను వ్యాపారం చేస్తున్న దినాల్లో తనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. మోసాలు చేశారు కనుక, అక్రమం చేశారు కనుక ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మొత్తాన్ని పంచేస్తూ ఉంటే శత్రువులందరూ మిత్రులుగా మారిపోయారు. అందరూ ప్రేమకు పలకరిస్తూ ఉన్నారు. పేద ప్రజలు దీవిస్తున్నారు. ప్రియులరా, 35 సంవత్సరాలకి చచ్చిపోవలసిన అతడు 81 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా. వ్యాధి ఏమైపోయిందో తెలియదండి, పట్టా మాయమైపోయింది. 81 సంవత్సరాలు బ్రతికి ఆరోగ్యంగా క్షేమంగా తన చివరి సమయంలో ప్రశాంతంగా దేవుని సన్నిధికి చేరాడు. క్రిస్మస్ పండుగ అంటే దాచుకోవడం కాదు, దోచుకోవడం కాదండి. ఇవ్వడమే క్రిస్మస్ పండుగ, పంచడమే క్రిస్మస్ పండుగ. కనుక పిల్లల జ్ఞానం ఎక్కడుండో మోసుకొచ్చారు. ఈరోజు కొంతమంది జ్ఞానం అంటే దాచుకోవడం, దోచుకోవడం, ఎవరు తెలియకుండా భద్రపరచుకోవడం. ఒక ఆయన ఉన్నారండి, ఓ మంచి కింద డబ్బులు కట్టలు పేర్చి పెట్టాడంట. అదే పైశాచికత్వమో తెలియదు. పట్లు గట్లు పేర్చి దాని మీద పరిపేసుకొని పడుకున్నాడు. పడుకు ఏదో అనారోగ్యం వచ్చింది, పోతాయని అనుకున్నాడు. కానీ రోగం పోలేదు కానీ ఈయనే పోయాడు అనమాట. హాస్పిటల్కి వచ్చి దుప్పటి దొరికితే ఓ 100,000 రూపాయలు మంచి కింద దరిచి పెట్టాడు ఆయన. ప్రియులారా, క్రిస్మస్ పండుగ అంటే పంచం ప్రభు సన్నిధికి, దేవుని మందిరానికి ఖర్చు పెట్టండి. మందిరం నిర్మిస్తున్నారు, మీ కానుక మీ మందిరాన్ని సమర్పించండి. ఈ మందిరం ఇంకా అత్యధికంగా మహిమతో నింపబడాలి. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అంటే పంచడం. దేవుని సేవకు ఇవ్వండి, సేవకులకు ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి, పేద ప్రజలను కనికరించండి. ఎవరైతే పేద ప్రజలు కనికరిస్తారో వాడు యెహోవాకు అర్పించిన వాడని వాక్యం చెబుతుంది. కనుక ప్రేమైన వాళ్ళు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఏంటి అబ్రహం పాస్టర్ వచ్చినప్పటి నుండి కానుకలు అంటున్నారేమో. నేను భూ సంబంధమైన విషయాలు చెప్పట్లేదు. ప్రియుల, జ్ఞానులు చేసిన కార్యక్రమాలు చెప్తున్నాను. ఇంకా బంగారము, బోళము, సామ్రాణి ఈ మూడు దేన్ని సూచిస్తుంటే మన ప్రాణ, ఆత్మ, శరీరమును ప్రభుకి ఇవ్వాలి. హల్లెలూయా. కొందరు కానుకలు ఇచ్చి తమ మనసుని ఎక్కడో పెడతారు. కానీ మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరాన్ని ప్రభువుకు కానుకగా ఇవ్వాలి. వాక్యలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మా వాక్యం ఇలా చెబుతుందండి, మన శరీరమును సజీవ యాగముగా ప్రభువు సమర్పించాలి. 5,000 మంది వచ్చారు. ఎస్ఓపర్ ఎక్కడో మీటింగ్ పెడితే 5,000 మంది వచ్చారు. దాంట్లో ఒక్కడ మాత్రమే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభుకి ఇచ్చారు.
5000 మంది దగ్గర రొట్టెలు లేక కాదు, ప్రిపరేషన్ లేకుండా వస్తారండి ప్రాంతానికి. ఎవరు ప్రిపరేషన్ వాళ్ళు ఉంటారు కదండి, షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళ బ్యాగులు ఏం లేకుండా ఉంటుందండి, తెచ్చుకోరాదు, కూర్చొని చక్కనే ఉన్నాను. 5000 మందిలో ఎవరు ఇవ్వలేదు కానీ ఒక్కడు మాత్రమే ఇచ్చాడు 5 రొట్టెలు నిండి చిన్న చేపలు. అలా దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏమి ఇవ్వాలి? వాక్యం చెబుతుంది మీ ప్రాణాత్మ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభు కల్పించాలి. మీ కానుకలు కన్నా మీ జీవితమే శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. మిమ్మల్ని మీరే ప్రభు కానుకగా ఇచ్చుకోవాలి. ఒకరోజు ఎస్ఆర్ గారు ఇలాంటి ఒక సభకి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు, ఆఫరింగ్ పడతా ఉన్నారు, కానుకలు పడతా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే కనీసం మంచి జోబులో పెట్టుకుని వెళ్తాను, ఎందుకంటే ముందు మా దగ్గర మీద వేస్తుంటారు బ్యాగ్. ఏసర్ గారి దగ్గరికి వస్తే సడన్ గా అన్నగారి పాకెట్ లో చూసుకుంటే పైసలు లేవంట. ఆ చిన్నపిల్లాడు వచ్చి బ్యాగ్ ఏసర్ గారి దగ్గర ఒక ఆఫరింగ్ బ్యాగ్ తీసుకొచ్చి నిలబడితే ఏసర్ గారు అన్నారంట, ఒరే వెళ్ళిన పక్కకి వెళ్ళాను ఆయన మాత్రం ఏసర్ గారు వేస్తేగా నేను బాగున్నాను. ఇప్పుడు తప్పులేదు నా దగ్గర అందరూ నా వైపు చూస్తాను, ఎంత చేస్తాడు ఏసర్ గారు చూసేవాళ్ళు కదండి, ఒరే చేపలు ఏం పెట్టుకున్నాడు, ఒరే మన ఇస్తాను ఎడరా అంటే నన్నే కాను వేయాల్సింది అంటారు. కొన్ని పక్కకి ఎక్కడ అందరూ నన్నే చూస్తానంటారండి ఏసర్ గారు. వాడు ఎంతసేపు పోయి పోసరికి ఏసరి, ఒరే నేను కాను చూడమేంట్రా, నా జీవితాన్ని ఏసై కానుకలు ఇచ్చేసాను, లేదు నా జీవితాన్ని కాను పెట్టలు వేసేసానరా, నా జీవితంలో ఒక కానుక వెళ్ళారా. మన దేవునికి ఇచ్చే శ్రేష్టమైన కానుక మన ప్రాణ ఆత్మ శరీరం, బంగారము బోళము సాంద్రాన్ని మన ప్రాణ ఆత్మ శరీరాన్ని ప్రభు కానుడుగా సమర్పించుకోవాలి. ఇంటి సేవ దేవునికి యుక్తమైనది వాక్యం తెలియజేస్తుంది. కనుక జ్ఞానులు చేసిన ఆరాధన వాళ్ళ పెట్టెలు విప్పబడింది, బంగారం బోళము సాంద్రాన్ని కానుకగా అర్పించాడు. కనుక నీ ప్రాణాత్మ శరీరాన్ని అర్పించు. చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు అండి, అబ్రామయ్య గారండి మమ్మల్ని సేవ తీసుకోండి, మేము మీతో కలిసి మీద బలమైన సేవ చేయాలనుకుంటున్నాను అంటారు. ఆయన చూసే నోట్లు పళ్ళు ఉండదు, నెత్తిలో చుట్టుండదు, కడుపులో బలం ఉండదండి, పాళ్ళు వంగిపోయి ఉంటుంది, భూతద్దాన్ని పెట్టుకున్నాడు కంటికి. నేను మీలాగా బలమైన సేవ చేయాలంటారు, ఇంకేం చేస్తారు బాబు, సేవ అంతా అయిపోయింది కదా, ఇంకే లేదండి దేవుడు నన్ను పిలిచాడు అబ్రామయ్య గారు, మీలాగా నేను సేవ చేయాలంటారు, మీ ఒంట్లో ఓపిక లేదు కదా, లేదని చేస్తాను అంటాడు. జీవితాంత లోకానికి దారి పోసి, కుటుంబానికి దారి పోసి, జీవితాన్ని ప్రాణాత్మసర లోకంలో జీవించి శేష జీవితాన్ని దేవుడికి ఇస్తారంట. నేను అంటాను ఇవ్వవలసింది శేషం కాదండి, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. చెప్పడం కొట్టినది అంత అయిపోయి కాటికి కాలు చాపే సమయంలో దేవుడి వైపు చేతులు చాపుతుంట, ప్రభు ఎందుకు అంగీకరించమని మీ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఓ సినిమా యాక్టర్ వచ్చిందంట ఓ పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు అండి నేను సినిమాలో మంచిగా రాణిస్తున్నాను, హీరోయిన్గా ఉంటున్నాను, నాకు మంచిగా అవకాశాలు వస్తున్నాయి, మీరు బాగా ప్రార్థించండి, ఈ అవకాశం ఇంకా నాకు 10 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు సినిమాలో రాణించి ఆ తర్వాత నేను కూడా సేవలో వచ్చేస్తానండి, మీతో కలిసి సాక్ష్యం చెప్పుకుంటాను పాస్టర్ గారు అండి, నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, నా జీవితం దేవుని సేవలో ఉండాలని అంటానంట. అంటే పాస్టర్ గారు కాసేపు ఆలోచించి అంత లోపల ఎవరు కాఫీ తెచ్చించారు, పాస్టర్ గారు కాఫీ తాగాడు, సగం కాఫీ పాస్టర్ గారు తాగి సగం కప్పులో ఉన్న కాఫీని ఆ సినిమా హీరోయిన్ కి ఇచ్చారు, అమ్మ తాగమ్మ అని. ఆమె కోపం వచ్చింది, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు మీరు తాగిన ఎంగిల్ కాఫీ ఇస్తారా, ఎంగిల్ కాఫీ తాగుతారు నేను ఎవరు, నేను అసలు నేను హీరోయిన్ నాకు ఎంత వాల్యూ తెలుసా, ఎంగిల్ కాఫీ ఇస్తారేంటి అని చిరాకు పడిందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అంట, అమ్మా 10 ఏళ్ళు సినిమా చూపు తిరిగి నీ ఎంగిల్ బ్రతుకుని ఏసైకి ఇవ్వాలనుకుంటున్నావా, నేను ఇచ్చిన ఎంగిల్ కాఫీ తాగడానికి నీకు ఇష్టపడలేదు కదా, నీకు ఇచ్చిన ఎంగిల్ జీవితాన్ని తీసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా, యవన కాలం అందరినీ సృష్టికర్తని స్మరణలో తెచ్చుకోవాలి, ప్రాణ ఆత్మ శరీరం దేవునికి ఇవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సెమీ క్రిస్మస్ వచ్చిన మీరు ఏం కానుకగా ఇచ్చుకుంటారో నాకు తెలియదు, కానీ శ్రేష్టమైనది మన ప్రాణ ఆత్మ శరీరం. వాక్యం ఇలా చెబుతుంది మత్తయి సువార్త 2:12 చదువుకుందాం, మత్తయి సువార్త 2:12 ఏ రోజునందుకు వెళ్ళవద్దని స్వప్రమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గములు తమ దేశములకు తిరిగి వెళ్ళారు. తరువాత ఏ రోజునందుకు వెళ్ళవద్దని స్వప్రమందు దేవుని చేత బోధింపబడిన వారే
వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడ్డే నేను యాత్రికులము పరదేశులు. నేను చూస్తుంటే నాకు యాత్రికులు పరదేశులా కనబడుతున్నారు. ఇక్కడ పర్మనెంట్ గా ఉండిపోదామని ఫిక్స్ అయిపోయి ఉంటున్నారు. మన దేశము పరలోక దేశం. ప్రియులారా, మనం ఇక్కడ యాత్రికులము పరదేశులు. ఎలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేనే లేదు. త్వరగా ప్రభు రాని ఉన్నారండి. వేరొక మార్గులు నడిచి ప్రభు చేత బోధించబడిన వారైతే ఆ దేశమని ఆ దేశానికి వెళతారు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు, దేవుడు దేవుని శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు కలిగిన దేశం కొరకు ఎదురు చూసినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక మన దేశము పరలోక దేశం. మన పౌరసిద్ధి హక్కు పరలోకం అందు ఉన్నది. మన మనస్సు అక్కడే ఉండాలి. ఆ దేశాన్ని సొంతం చేసుకోవాలని వాంచ మనకు ఉండాలి, ఆకాంక్ష మనకు ఉండాలి. ఆ దేశం కొరకు మనం సిద్ధపడాలి. కానీ లోకంలో మనం కొంతకాలం జీవిస్తున్నాం. అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కావచ్చు, ఇంకా ఉండాలని కోరుకుంటే ఒక 100 ఏళ్ళు కావచ్చు. తర్వాత మనం వెళ్ళక తప్పదండి. నేను ఉండాలా ఉండనివ్వడు, రమ్మాలా రమ్మని పిలిచినప్పుడు ప్రతివాడు ఈ దేహం విడిచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనుక మన యుగ యుగాలు ప్రభుతో కూడా ఉండాలనే ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఇక్కడ శాశ్వతం కాదు అనే సంగతిని గుర్తించి మనం ఆ శ్రేష్టమైన దేశానికి సిద్ధపడాలని వాక్యం చెబుతుంది. జ్ఞానులు ఆరాధన చేశారు. ఆ తర్వాత వేరొక మార్గమున తమ దేశానికి వెళ్ళారు. కనుక క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడం తప్పు కాదు, ఆరాధించాలి. కానీ మన మనసు మాత్రం మన దేశానికి మనం వెళ్ళాలి. మన దేశంలో మనం హల్లెలూయా. జ్ఞానులు కాపర్లు వచ్చారండి, కాపర్లు వచ్చారు, గుడ్డి చేత వచ్చారు, గుడ్డి చేత వెళ్ళారు. కనీసం నమస్కారం కూడా చేయలేదు, ఆరాధన కూడా చేయలేదు. వచ్చారు వెళ్ళారు, వాళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో తెలియదు. మరి ఇప్పుడు మీరు వచ్చారు, మీరు అందుకు వచ్చారో ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. జ్ఞానులు మాత్రం సాగిలపడ్డారు, పూజించారు, నమస్కరించారు, పెట్టెలు విప్పారు. బంగారం బోనం సాంబ్రాన్ని ప్రార్థన చేస్తుంటే మీ పెట్టెలు విప్పండి, మీ బ్యాంకులు తెరవండి, ఇంకా దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వండి, మీ ప్రాణాత్మ శరీరాన్ని ప్రభుకు అర్పించండి. అంతే కదండి, మీ మనస్సులో ఎప్పుడు దేవుని చేత బోధించబడాలి, దేవుని చేత నడిపించబడాలి, దేవుని ఆలోచించాక మనం కొనసాగాలి. మన దేశానికి వెళ్ళాలనే మనస్సు మనకు ఉండాలండి. ఆ ఒక శుభప్రదమైన నిరీక్షణతోనే మన క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి. ఆడంబరాలు మనకు వద్దండి, ఆత్మీయతలు మాత్రమే చాలు. ఆమే. ఇవాళ తల్లి చెప్పింది, పాస్టర్ గారు క్రిస్మస్ అంటే మీకు తెలుసని ఏంటంటే ఎయిర్ కటింగ్, కేక్ కటింగ్, నాట్ కోడి కటింగ్ అంట, అంత కటింగ్లే అంట క్రిస్మస్ అంటే. పిల్లల ఇలాంటి క్రిస్మస్ మనకు వద్దు. మన ఆధ్యాత్మికమైన క్రిస్మస్ని జరుపుకోవాలి. అలా డిసెంబర్ మాసం కాదు, జాన్వరి కాదు, ప్రియుల ప్రతిరోజు క్రీస్తు యేసు మనకు ఉన్నంత వరకు మనకు క్రిస్మస్ వేడుకలే క్రిస్మస్ వేడుకలు. కనుక ప్రేమైన వాళ్ళ ఈ శుభదినమున మనతో చక్కటి తీర్మానం చేద్దాం. నిజమైన క్రిస్మస్ ఆచరించాలి, క్రిస్మస్ ఆరాధన నిజమైన క్రిస్మస్ని ఆరాధించాలని తీర్మానించి జ్ఞానంలో మనం నడుచుకుందాం. ఈ వాక్యాన్ని ప్రభు మన వెలుగులో స్థిరపరచడం కాక ఆమే. తలలో చిన్న చిన్న ప్రార్థన చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. కనుక ప్రేమైన వారు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానుల వారు దినములు చెడ్డకి కనుక సమయాన్ని పోనివారు ఆ జ్ఞానులు లేక జ్ఞానులు నడుచుకున్నాం. జ్ఞానులు ఏం చేశారు వాటి బహు స్పష్టం తెలియజేస్తున్నాం. కష్టపడి ఇష్టపడి దూర ప్రయాణం చేస్తూ యేసుని చూడడానికి వచ్చారు. వైభవాన్ని కాదు, ఆరాటాన్ని కాదు, ఆర్భాటాన్ని కాదు, వీళ్ళ యేసుని చూడడానికి వచ్చారు, యేసుని పూజించడానికి వచ్చారు, యేసును నమస్కరించడానికి వచ్చారు. మరి ఈ రాత్రికాల సభ నిలుపు వచ్చారు ఇక్కడ. నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి, తీర్మానించు సహోదరుడు సహోదరి. వీళ్ళ మనం ఆయన నమస్కరించాలి. ఆయనే మన ఆరాధనకు యోగ్యుడు. మన కనులు ఎందరో కనబడకుండొచ్చు, కానీ మన ఆరాధన యేసు మాత్రమే. ఆయనే స్తుతించాలి, ఆయనే మహిమపరచాలి, ఆయనే నమస్కరించాలి, కాలు తెచ్చాలి. వాక్యలో గ్రహిస్తూ చేయబడిన తనకి కానుక ఏంటి, ఎందులో వచ్చాడు. కానీ నువ్వు కాను తీసేవాడిగా ఉన్నవారు నీ కానుక ప్రాణాత్మ శరీరమై ఉన్నాను వాక్యం చెబుతుంది. ఏ ఉదయం నేను పెట్టే విప్పి
ప్రాణ మాంత్ర శరీరాన్ని ప్రభు నేర్చుకో ప్రభు సమర్పించుకో ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినములకు ఆయన కాపాడగలని ఓడిగా ముచ్చుకుని ఆయనకే మనం సమర్పించుకోవాలి. ఈ దేహం దేవునిది, ఈ ప్రాణం ఆయనది, ఈ శరీరం ఆయనది, ప్రాణాత్మ శరీరం ప్రభు అర్పిస్తూ ప్రార్థన చేద్దామంట. హల్లెలూయా హల్లెలూయా మనస్ఫూర్తిగా ప్రభు వేడుకోదాం. హల్లెలూయా హల్లెలూయా మనస్ఫూర్తిగా ప్రభు అప్పగించుకుని ప్రార్థన చేస్తున్నాం. వేరొక మార్గం గతంలో నడిచిన మార్గం కాదు, గతంలో ప్రవర్తించిన ప్రవర్తన కాదు. ఇంతకు ముందు సాధనను ఆశ్రయించారు, ఏ రోజున ఆశ్రయించారు, ఆరాధన చేసిన జ్ఞానులు ఇప్పుడు వేరొక మార్గం నడిచి అవదేశం మనోహరమే నిన్ను స్తుతించుట పరిపూర్ణముగా నేను ఆరాధించే వారంగా ఉంటాను. అదే
పాపములను పోగొట్టున్నాను తండ్రి. ఓ నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ లోకానికి నీ వచ్చినది నా హృదయం సమర్పణ కొరకు ఈ లోకానికి వచ్చావు. నా హృదయం యొక్క సమర్పణను కోరుకుంటున్నావు తండ్రి. ఇంకా లోక ఆశలతో లోక ఆశయాలతో ఒకవేళ నా జీవితం నిండి ఉన్నట్టు ఈ రాత్రి నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చండి, సంపూర్ణంగా మార్చండి. ఒక మంచి తీర్మానంతో మార్పరుస్తున్న దేవా, నీలో నీకు పరిపూర్ణతలో రావడానికి ఒక ప్రభుత్వ రాత్రి దేవుడు నిన్ను దర్శించున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించున్నాడు. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి దిగవచ్చును కాక. పరిశుద్ధాత్మ నీ సమృద్ధి సమస్యలన్నీ దేవుడు తొలగించి నీ ప్రతిలో నూతనంగా మార్చి నూతన ఆనందము నూతన సంతోషము ఈ రాత్రి మార్చి మార్చి అన్ని గృహానికి పంపిస్తున్నారు. దేవునికి ప్రభుత్వ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఈ విధంగా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మా దైవజనులు పరిశుద్ధులను మా మందిలోనికి తీసుకొచ్చారు ప్రభువా. ఒక నూతనమైనటువంటి ఉపదేశాన్ని మాకు నేర్పించారు, మీకు వందనాలు. అలాగే మేము జ్ఞానులు వలె నాయన మేము తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నూతనమైన మార్గాన్ని ఎంచుకుని అంత మాత్రమే కాకుండా మా ప్రాణ ఆత్మ శరీరములు మీకు అర్పించిన మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మా జీవితంలో ఒక తీర్మానము కలిగిన జీవించడానికి సహాయం చేయమని వింతపడిన వాక్యము మంచి నీళ్ళను పడి ఫలించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలను అయ్యా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కని క్రిస్మస్ సందేశాన్ని పరిపూర్ణమైన క్రిస్మస్ సందేశాన్ని అందించిన అబ్రహాం గారికి హృదయపూర్వకమైన వందనాలు మా ఎస్ఎంఎన్ గారు ఆ మినిస్ట్రీ తరఫున చర్చ తరఫున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలాసార్లు వాక్యము చెబుతున్నప్పుడు క్రిస్మస్ అయినా వేరే వాక్యాలు చెప్పు మనం ధ్యానిస్తుంటాం, కానీ అన్న వాక్యం చెబుతున్నాం చెప్పు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్యూర్ క్రిస్మస్. దేవుడు వారి అనిపించిన ఆ గొప్ప ఆధిక్యత దేవుడి తలాంతులను దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా వారి పరిచర కొరకు ఇంకా అనేక రకాలమైన బార వస్తున్న మినిస్ట్రీస్ దేశ విదేశాలు అనేకమైన ప్రాంతాల్లో మరి భారభరితమైన సేవ చేస్తున్నారు. ఏ క్షణం కూడా వారు తీరుగా కూర్చున్న రోజుల్లో అనేకమైన ప్రాంతాలు ఎవరి కాలంలో దేవుడు బలమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నారు. కాబట్టి అన్నగారి కొరకు మన అందరం కూడా ప్రార్థించేవారం. ఎందుకంటే అన్న ఈశ్వరుడు ఎప్పుడు అడిగిన ఎప్పుడు ఏ కార్యక్రమంలో రావాలన్నా చిన్నదైనా పెద్దదైనా ప్రేమతో ఒప్పుకొని మరి మమ్మల్ని ప్రేమించి మా మంచికి రావడం అనేది ఎంతో సంతోషదాయకమైన సంతోషం. ఈ సమయంలో మన ముందు అభిషేకులు ఉన్నారు, వారు కొన్ని శుభాకాంక్షలు మనం విందాం. శుభాకాంక్షలు తదుపరి మరి మళ్ళీ మన కార్యక్రమంలో మనం వెళ్దాం. ముందుగా మన మధ్యలో ఉన్న యూనిట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ గారు ఆచార్య అభిమీర ప్రసన్న గారు వచ్చి వారి శుభములు తెలియజేవలసిందిగా మన మాకేం మంచి విజయం ఉంటుందంటే మీకేం మంచి పండుగ కాబట్టి సంతోషదాయకమైన క్రిస్మస్ శుభాశీస్సు మనందరికీ కలగాలని దేవుని కోరుకుంటున్నాను. దేవుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనకు మన జీవితాలకు మన కుటుంబాలకు సహాలకు ముఖ్యంగా నిర్భాగులైన వాళ్ళందరికీ ప్రసాదించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో కుటుంబ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు అబ్రహాం సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి ఇప్పుడు వచ్చి శుభాలు అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా మనసు
చాలా చక్కగా ఈ శుభత్వాలు ఉన్నాము. క్రైస్తవ పోట్లాది ఉన్నప్పుడు కూడా ప్రతి గతంలో రెండు రోజులు ఒక చాలా పుట్టింది మాత్రమే అర్హమైన క్రీస్తు యేసుకి విధి ప్రారంభం చేస్తున్నారు. మనమందరం కూడా ఈ విధంగా ఆరంభం చేయడం చాలా సుఖంగా యోహాను సువార్త 4:25లో ప్రొఫెసర్ సేవ చెప్పారు. దేవుడు ఆత్మ ఆరాధించుకున్నారు, ఆత్మతో సత్యంతో ఆరాధించారు, అతి వారితో తిరుగుతున్నారు, ప్రవచించినమాట గొప్పదైన జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తు స్వరం జన్మించినప్పుడు ఆయన పొడుగులను మనం జరుగుతాం. మధ్య స్వార్థ పడవ తగ్గింతలో చూపించినట్టు నేను సాత్వికులను నేను వస్తున్నాను కాబట్టి మీ మీద నా కాళీ కాళీతో తీసుకోండి. అప్పుడు మీ ప్రాణం నాకు విశ్రాంతి క్రైస్తవ విశ్రాంతి ఉన్నారు. క్రైస్తవులు విశ్వించే ప్రతి సంతోషాన్ని ఆనందాన్ని లభిస్తూ క్రీస్తు లోకంలో పశువుల పాత్ర ధరించి ఎరుసలేమని కాకుండా భయంకర స్థలం ఉంది మన కోసం ఎదిరించి తిరిగి వచ్చాడు. ఆయన దేవుని బిడ్డలను మనం అందరూ కూడా క్రీస్తుని పెరిగినమాట. పశువుల పాత్ర ధరించిన క్రీస్తు ఆయన మన హృదయంలో మనందరూ జన్మిస్తాం. కానీ మన క్రైస్తవులుగా ఎవరు క్రీస్తుని పెరిగినారో వారి నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. రసించిన వారిని సౌకర్యం చూపించిన వారిని పాపములను తీరుతున్న వారిని వారి కొరకు ప్రలాభించి క్రీస్తుని కనిపించి వారి కోసం ప్రార్థన చేశాడు. అలాగే క్రీస్తుని కలిగిన మనం అందరూ కూడా నిశ్చయంగా మరి ప్రభుత్వ మరి మనం చేయాలి. ఆయన ఒంటిగా చేయాలి. Unless God born in our soul, we cannot do His work. Let us do His work, abiding with Him in the worst world, in Dukkha Vakolam. Aapalam Kumaan Chayagalam, Kari Yudham Chayagalam. Yudhamu, Yudhamu, Yudhavali. That is one of Christ's name. We must show so many people bringing these struggles by weeping, by roaring, and the fasting. Paramantara Buddha, Prabhu Kosam, పని చేయాలా అని చిత్తం ఆయన ఉద్దేశించిన సార్ మరి పరిచయించడానికి పరిచర్య మనం చూస్తున్నాం. సార్ మంచిగా పరిచయించిన పరిచర్ని బట్టి మరి కొన్ని సంఘంలో చర్చబడి మరి ఇక ఆలయం సరిపోక పరిగెత్తే ఉద్దేశం ఉన్నారు. చాలా మంచి ఆలోచన యక్షంలో చెప్పినట్టుగా వారిలో వంతైన వారు వారిలో వంతుని వారు మన క్రీస్తు నిశ్చయంగా మనం అందరం మన దేవుడు ఉపదంతలో దీవిస్తారు. చెప్పినట్టు శరీరము ఆత్మ ప్రాణం సమర్పణ చేద్దాం. మంచిగా క్రీస్తు యొక్క శుభ సందేశం అద్భుతంగా పోస్తున్న వారు రెండే విషయాలు చెప్పారు. మొత్తం కూడా యేసు గురించి ఆయన స్థాపించిన రాజ్యాల గురించి మనం విధంగా యేసు క్రీస్తు యొక్క జనం ఆయన జీవన విధానం శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే అన్నీ ఉంటాయి, అందులో ప్రాముఖ్యమైనది క్రిస్మస్ కేక్ కూడా ఉంది. క్రిస్మస్ కేక్ కట్ చేస్తేనే ఆ క్రిస్మస్ పండగకి సంపూర్ణత అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు మరి క్రిస్మస్ కేక్ కటింగ్లోకి మనం వెళ్తున్నాం. Thank you.
దానికి గుర్తుగా ఈ రాత్రి నాయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా మీ సన్నిధి తోడుగా ఉంచమని అభిషేక దైవజన్ వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Happy Christmas. ఈ రోజు పాస్టర్ గారు బర్త్డే సంబంధించిన కాపాడుతూ వచ్చాను నా తండ్రి. మీరు చేసిన ఉపకారముల కొరకు, వేడు కొరకు
بدنا ఆశీర్వదించి దేవించి సేవలు మరింత ఆశీర్వాదకరంగా మీరు నడిపించి మనం వేడుకుంటున్నాం. సమంతరమైన దయా కీర్తన బిడ్డను మీరు తలింపు చేశారు, అందరి బట్టి స్తుతిస్తున్నాం. సంఘానికి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చండి స్వామి. స్త్రీల మధ్యలో సహోదరి చేస్తున్న పరిచర్యలు మరింతగా ఆశీర్వదించి దీవించి నేను ఎక్కడ చాటున దాచి ఆయన ఆరోగ్యాలతో తృప్తిపరిచి మీరు అక్కడ సిద్ధపరచండి. కృపాక్షేమములే వెంటండి. అదే బిడ్డను బలపరిచినట్లుగా సహాయం చేయమని మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. సో వారిని బట్టి ఆ వర్షపాలు కూడా మీ అందరికీ అందిస్తున్నాను. ఎందుకంటే ఆశక్తితో వారికి మంచుకొచ్చాను. సో ఈరోజు ప్రాముఖ్యంగా చక్కని వర్తమానం అందించి మా ప్రేమను అందించి మా మధ్యకొచ్చిన అబ్రహ్మణ గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా రవిప్రసాద్ అన్న గారు మా దాన్ని ఏమంటారండి అండాదన్న మా అండాదంటైనా మరి రవిప్రసాద్ గారు ప్రత్యేక వందనాలు. మరి అదేవిధంగా అబ్రహ్మ సుధాకర్ గారు మధ్యలో ఉన్నారు, వారికి వందనాలు. మా పౌర్ణీ నుండి జన్మోహన్ గారిని, తర్వాత శిఖర్ సాల్మన్ గారిని, మన అమ్మ ఆఫీస్ బ్యాడర్స్ అందరికీ ఉన్న దేవసేవ అందరికీ కూడా ఎస్కూటీ కంపెనీకి, అదేవిధంగా బయట ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు, చేరొచ్చిన రైవ్ సేవకులకు, ఈరోజు పాటలు నడిపించిన ప్రైజ్ వర్షకు, అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్క ప్రైజ్ ఒకరి కూడా ప్రేమపడుతున్న వందనాలు. ముఖ్యంగా ఈరోజు పాల్గొన్న గెస్తమైన ఎవాంజలికల్ చర్చెస్ అందరికీ కూడా, మరి ఏడుగు సంఘము, కొల్లడుగుంట సంఘము, నేతాసీనగ సంఘము, బ్రాడీపేట, అదేవిధంగా యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ హౌస్ బోర్డు సంఘం అంతటికీ కూడా ప్రతి సంఘాలకు దేవుని పేరట వందనాలు తెలియజేసిన కష్టమైన బాధ అయిన మరి ఇందులో పాల్గొని ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. చేద్దామని మొదలుపెట్టాం, కానీ ఈ స్లాబ్ పేపర్ ఉండడం వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి కుదరలేదు. దానివల్ల ఏం చేసిందంటే ఈ చర్చిలో ఉండగానే దానిపైన పైన స్లాబ్ వేయడం జరిగింది. మొత్తం టోటల్ పైన స్లాబ్ వేసి దేవుని చిత్తం అయితే ఈ గోడలు తీసి ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం. ఒకవేళ దేవుడికి ఆ శక్తి ఇస్తే పైన మరి మందిరాన్ని వేయాలనుకుంటున్నాం. కాబట్టి మేము అందరూ ప్రార్థించండి. ఇందాక అన్నగారు చెప్పారు, క్రిస్మస్ అంటే దేవునికి మనం కానుకలు. ఇప్పుడు కానుకలు పడటం లేదు, కానీ ఒకవేళ అటువంటి ప్రేరేపణ ఎవరికైనా ఉన్నట్లయితే ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంది. కాబట్టి మీరు ఆ ప్రేరణ ఎవరన్నట్లయితే ఈ మందిరం కొరకు కానీ ఈ మందిర విస్తరణ కొరకు కానీ ఎవరికైనా ప్రేరేపణ వచ్చినట్లయితే మీ కానుకలను ఈ యొక్క కానుకల పెట్టులో మీరు వేయచ్చు, లేదా వ్యక్తిగతంగా కూడా మీరు ఇవ్వచ్చు. కాబట్టి ప్రార్థించండి. త్వరలో దేవుని చిత్తం అయితే ఈ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక నెల జనవరిలో కల్లా రేపు 40 రోజులు ఉపవాస ప్రార్థనలోనే ఆ సమయానికల్లా కూడా కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాం. ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా శక్తి చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు మీ అందరూ ప్రార్థిస్తారని నేను ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ప్రేమ విందు కార్యక్రమం ఉంది. దయచేసి ప్రేమ విందులో అందరూ పాల్గొనండి. ఎవరు కూడా కొద్దిగా ఆలస్యమే, ఎందుకంటే సమయం కూడా ఎక్కువ కాదు. అన్న అబ్రహ్మదాద అన్న 8 నుంచి 9 వరకు మీకు వాకింగ్ చెప్తాను. 9 మనం ముగించారు, ఎందుకంటే దూరం చూస్తారు మళ్ళీ వారికి వెళ్ళాలంటే అన్న కూడా ముందుగా వచ్చి మా మంచి ముందుగా వచ్చి వర్తమానం అందించి మా మంచి టైం కూడా 9:30 మనం క్లోజ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషం. పైన ప్రేమ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఒకసారి వెళ్ళలేదు కాబట్టి దయచేసి కొద్ది కొద్దిగా ఒక సుమారు 200 మందికి మాత్రమే సరిపోతుంది పైన. కాబట్టి ఒక పెద్దవారు అయిన వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్థానిక సంఘస్థులు అందరూ కూడా ఆగండి. లాస్ట్లో మీరు ప్రేమిందులో పాల్గొనాలి.
ముందుగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంత పెద్ద విజయవాడ నుంచి కూడా వచ్చారు అనేగారికి, వారందరూ కూడా సత్యప్రసాద్ గారు, ఇంకా ఆ పెద్దలైనటువంటి వారు చాలా మంది వచ్చారు. వారందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. చౌడేలు గారు వచ్చారు, సంతోషం పాత్ర దైవజనం చాలా మంది వచ్చారు, అక్కడ చంద్ర డాక్టర్ చంద్రన్ గారు వచ్చారు, మాస్టర్ బాబు గారు వచ్చారు, అందరికీ కూడా ప్రత్యేకం అందరూ చెప్పడం కూడా తెలియకపోతుంది. కాబట్టి అందరికీ ప్రత్యేకమైన వందన. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడినట్టుగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం దీవెనతో సమర్పిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల మా పదవుల తండ్రి పరిశుద్ధాత్మ దేవా, నీకు వందన స్తోత్రం నాయన, స్తోత్ర ప్రభువా. అయ్యా ఈ దినం నాయన విచ్చిన ప్రార్థన మందిరం పిల్లలందరూ కూడా ఇదాస్తున్నాయా అయ్యా, వృద్ధురాశి బట్టి వందనాలు అయ్యా. సిబ్బందులందరూ ఎంతో ప్రేమతో ఆయన అనేక మందిని ఆహ్వానించి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో అందరూ కూడా పాలు పొందడానికి ప్రభా మీ ఇచ్చిన గొప్పను బట్టి నాయన మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఆశ్చర్య అద్భుతంగా మీకు జరిగించారు. దాస్తుల ద్వారా ప్రభా బలమైన శ్రేష్టమైన మాటలు మాకు అందించారు మీకు స్తోత్రాలు తండ్రి. మరి మా హృదయాల్లో మేము దాచిపెట్టుకుని ఆయన మా జీవితంలో అనుభవించుకుని జీవించడానికి సహాయించే ప్రభా. ఏదో ఇంత విషయం కాదునైనా అతన్ని నాయన మేము ఎలా ఆలోచించాలో ప్రభా, ఏ విధంగా సమర్పించాలని మా జీవితంలో ఏ విధంగా నూతన మార్గంలో మేము ఎత్తుండాలో ప్రభువా మాకు నేర్పించండి. స్తోత్రాలయ్యా, వారిని నేర్చుకుంటే నీకు కూడా ఎదురు సహాయం చేయండి. అయ్యా నీ స్తోత్రాలు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వస్తుంది నేను నిజమైన ఆనందంతో నా ఇబ్బంది వెళ్తున్నారని నమ్ముతున్నాను. ఇస్తాను ప్రభు నీ వదన ఈ ఆనంద జీవితాంతం కూడా వారి జీవితాలను కలిగి నేను మహిమపరిస్తూ ఆయన శుభ నిరీక్షణ కలిగి అయ్యా మా ఇల్లు మా పచ్చనము అరుణపరచడం ఆయన దాని కొరకే ఎదురు చూస్తూ మేము అందరూ కూడా సిద్ధపడాలని సహాయం చేయండి. వచ్చిన వీళ్ళందరూ నియమించి దయచేసి ఆయన బ్రాహ్మణ మహమ్మారు నటించిన స్తోత్రాలు దాసులు ఎందుకంటే వాక్యం పెట్టి కనుక్కుంటారు ప్రభా. అయ్యా నీ దాసు పరిచయం దీవించాల్సింది కానీ ప్రాంతాల్లోని బలమైన పాత్ర మీరు వాళ్ళు చేస్తున్నారు ప్రభా. అయ్యా నీ మొదలంతా మరి ఇంకా తర్వాత సిద్ధపరిచినటువంటి అయ్యా ఇందులో కూడా మీ హస్తం తొడిగి వచ్చాయి. అయ్యా ఎవరికి ఎటువంటి అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చినందుకు నీ స్తోత్రాలు దీవించి ఆశ్రయించి ఇలా మహిళించడం మీకే స్థుతి ఘనత మహిమ ప్రభుత్వం ఆరంభించడం ఎస్ వారికి శక్తులు పెట్టి నామంలో స్థుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కొట్టి పరిశుద్ధులను సన్నిధికి దైవజనులపై కృప సదాకాలంతో నడిపించను గాక. సండే స్కూల్ పిల్లలు క్రిస్మస్ ఉంది రేపు ఈవినింగ్, అందరూ కూడా పాల్గొనవలసిన కోరుచున్నాం. 25 ఉదయ కాలము మరి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది, అందరినీ ప్రేమపూర్వకంగా ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొద్దిగా లేట్ అయినా అందరూ సంతోషం.
తెలుసు కదా అనుతాల
నీలోనే చిగిరించాలని
పరచుచున్నావు నీరా కడకై